అందరికి నమస్కారం అండి. సో కౌన్సిలింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా 50,000 మంది ఆంధ్ర పిల్లలు తెలంగాణలో ఎంసెట్ రాసి ఉన్నారు. వీళ్ళకి సలహాలు ఏంటి, సూచనలు ఏంటి, ఎటువంటి విషయాలను మీరు పరిగణలోకి తీసుకోవాలి? మొట్టమొదటిది నేను 56,000 మందికి నేను కోరేది ఏంటంటే అందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కండి. ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మిస్ అయితే ఏముంది, తర్వాత కూడా మళ్ళీ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడతారు కదా, అప్పుడు చేసుకుందాంలే ఆంధ్రాలో సీట్ రాకపోతే అని అనుకుంటారు కొంతమంది. మెజారిటీ చేసుకుంటారు. ఒకవేళ అలా అనుకునే విద్యార్థులు అలా అనుకోకూడదండి. నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ ఫేజ్ మీకున్నదే ఓన్లీ 15% మాత్రమే ఆంధ్ర వారికి రీఎంబర్స్మెంట్ ఉంది. ఆ 15%లో కూడా మళ్ళీ మీకు రిజర్వేషన్స్ వారీగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి విద్యార్థి కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి. అందరూ కూడా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. మీకు నచ్చినటువంటి కాలేజీ రాలేదు, ఆంధ్ర పిల్లలు కూడా అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను 60 ఆప్షన్స్ చెప్తున్నాను కదా, 70 ఆప్షన్స్ అనుకుందాం. 70 ఇంటూ మినిమం 3 బ్రాంచ్లు పెట్టుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఎంఎల్ బ్రాంచెస్లో మనం నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ జనరల్ సిఎస్సీ పెట్టుకోండి, దాని తర్వాత సిఎస్ఎం పెట్టుకోండి, దాని తర్వాత సిఎస్డి అంటే డేటా సైన్స్ పెట్టుకోండి, దాని తర్వాత ఐటీ పెట్టుకోండి, దాని తర్వాత సైబర్ సెక్యూరిటీ పెట్టుకోండి, ఐఓటీ పెట్టుకోండి, సిఎస్బి పెట్టుకోండి, సిఎస్టి పెట్టుకోండి. ఏ బ్రాంచ్ని వదిలిపెట్టకుండా కంపల్సరీగా మీరు ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు నేను 5 బ్రాంచ్లు చెప్పిన, 5 బ్రాంచ్లు ఇంటూ 70 కాలేజీలు అంటే ఎంత, 7×5=30, 350 ఆప్షన్స్ తప్పనిసరిగా మీరు ఎక్సర్సైజ్ చేయండి. మీకు బాగా నచ్చినటువంటివి ముందు పెట్టుకోండి 50 100 ఆప్షన్స్, ఆ తర్వాత మీకు కొంచెం నచ్చినటువంటి, లాస్ట్లో అసలు నచ్చినటువంటి, కానీ ఎక్కడో ఇక్కడ సీట్ అయితే మీరు కంపల్సరీగా పొంది అక్కడ పెట్టుకోండి. తర్వాత మీకు ఆంధ్రాలో వస్తే ఆంధ్రాలోకి వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ చేసుకుని మీరు అక్కడికి వెళ్ళి కూడా ప్రాబ్లం లేదు, కానీ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడమే తప్పుగా ఏదో చేసుకుంటారు. ఆంధ్రాలో పరిస్థితి ఏముందో చెప్పాలా, కేవలం తెలంగాణలో 65,000 సిఎస్సి సీట్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలకు కలిపి కూడా 65,000 సీట్లు ఉన్నాయి. అందులో అక్కడ మేనేజ్మెంట్ సీట్స్ కూడా గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. మీకు ఆ టైంకి సీట్ అలాట్ అవ్వకపోతే మరీ పిచ్చి కాలేజీలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఎనాలిసిస్ చేసుకోండి. తెలంగాణలో వచ్చినటువంటి కాలేజీని ఒక పక్కన పెట్టుకోండి, ఆంధ్రాలో వచ్చినటువంటి కాలేజీని ఒక పక్కన పెట్టుకోండి, రెండింటిని కంపేర్ చేసుకోండి. ఏది మెరుగ్గా ఉంటుందో మీరు డెసిషన్ తీసుకోండి. మీకు ఒకవేళ డెసిషన్ తీసుకోవడం అర్థం కావట్లేదు, నాకు ఒక ఫోన్ చేయండి, మీకు అడ్వైజ్ చేస్తాను. సీటు ఓడగొట్టుకోవద్దు. కష్టపడి తెలంగాణ ఎంసెట్ రాశారు కదా, మీకు ఇంకోటి కూడా ఏంటి దీంట్లో లాభం చెప్పమంటారా? మీరు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా అవుతారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్లా అవుతుంది, ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలా, కాలేజ్ చూజ్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, అంతే కదా. మనం ఇంటర్వ్యూ బాగోయేటప్పుడు కూడా మనం మాక్ టెస్ట్లు, మాక్ డెమో తీసుకుంటాం. మాక్ అంటే ట్రయల్ వర్షన్. మీకు ఆంధ్ర ఎంసెట్ లేట్ అవుతుంది కదా, ఇది ఒక ట్రయల్ వర్షన్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ మర్చిపోయి రావచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మీద ప్రిన్సిపాల్ స్టాంప్ వేయించుకోవడం మర్చిపోయి రావచ్చు. దీంట్లో బోల్డ్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నోటిఫికేషన్లో. ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఒకసారి మీకు అనుభవం వచ్చింది అనుకోండి, మీకు ఆంధ్రాలో అది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ తప్పనిసరిగా అయ్యి అందరూ కూడా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయండి. మినిమం 350 ఆప్షన్స్ టాప్ 10 నాన్ అటానమస్ కాలేజీలో కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో అటానమస్ కాలేజీలు ఎక్కడ ఉన్నాయి, నేను టాప్ 10 నాన్ అటానమస్ కాలేజీలు కూడా చెప్పిన, అంటే దగ్గర 80 కాలేజీలు, 8 5 45, 450 ఆప్షన్స్ వస్తాయి. కాబట్టి తప్పకుండా మీరు ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయండి. ఆంధ్ర కౌన్సిలింగ్ వెరిఫికేషన్ కూడా అటెండ్ అవ్వండి, అక్కడ కూడా ఆప్షన్స్ అన్నీ కూడా పెట్టుకోండి. ఫైనల్గా నీకు ఒక కాలేజ్ వస్తుంది, ఈ కాలేజీకి రండి, చూసుకోండి, అక్కడ కాలేజీని చూసుకోండి, రెండింటిలో ఒకదాన్ని ఫైనలైజ్ చేసుకొని ఇష్టం లేదని ఒకదాన్ని వదిలేసేయండి. ఇదే పద్ధతి తప్ప మరో రకంగా దీన్ని చేయవద్దు. ఇంకా కొంతమంది ఆంధ్ర పిల్లలు మేనేజ్మెంట్ సీట్స్ తీసుకొని ఉన్నారు తెలంగాణ కాలేజెస్లో, మేబీ కొన్ని కాలేజెస్ ఆంధ్రాలో కూడా తీసుకున్నారు. అయినా సరే మీరు తప్పనిసరిగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక 25,000 ర్యాంకర్ ఉన్నటువంటి స్టూడెంట్ ఉన్నాడు, గోకరాజులో 15 లక్షలు కట్టి డొనేషన్ కట్టి సీట్ జాయిన్ అయ్యి ఉన్నాడు, వానికి ఆ టెన్షన్ తట్టుకోలేక మీరు డబ్బులు కట్టేసి ఉండొచ్చు ఆ క్షణానికి. మీరు కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వండి, అటెండ్ అయ్యి 25,000 కాలేజెస్ని మీరు ఆప్షన్స్ మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. సార్ మరి కట్టిన డబ్బులు పోతాయి కదా, గోకరాజు కూడా మళ్ళీ పైసలు వెనక్కిడు కదా అనొచ్చు. ఈరోజు వాళ్ళకి డిమాండ్ కుతికిల దాకుంది. ఎక్కడ దాకా ఉంది, కుతికిల దాకా ఉంది. సీట్ మీరు వెళ్ళిపోతామంటే అయ్యా నమస్కారం, అయ్యా నమస్కారం, నువ్వు పోయా నీ పైసలు నీకు ఇచ్చేస్తా, దండం పెట్టి పంపించేస్తారు.
ఎందుకంటే మీరు అగ్గవ తక్కువ రేటు ఉన్న టైంలో మీరు సీట్లు తీసుకున్నారు. కాబట్టి మీరు బయటకు వెళ్ళిపోతే వాడికి ఇంకొక 2-3 లక్షలు ఆ చీటి మీద మిగులుతుంది. కాబట్టి మీరు వెళ్తానంటే దండం పెట్టి నమస్కారం పెట్టి సాగనంపుతారు బయటికి పోయేదానికి. వద్దు స్వామి, నువ్వు పోయి కౌన్సిలింగ్లో చేరిపో, నాకు ఇటు జనాలు తట్టుకోలేక వస్తున్నావు, నాకు గోల్డ్ అని డిమాండ్ ఉంది, నువ్వు దొబ్బేయమని చెప్తాడు. కాబట్టి మీ పైసలు అడిగి పోవు. అందువల్ల మేనేజ్మెంట్ సీట్స్ తీసుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటుండయి. మీకు అవకాశం ఉన్న కాలేజీలో ప్రయత్నం చేయండి. డబ్బులు మళ్ళీ తిరిగి ఇవ్వరు అన్నది మామూలుగా ఉంది, కానీ డిమాండ్ సీజన్, సీట్ల కోసం పేరెంట్స్ ఆతృతగా ఉన్నారు, ఎక్కువ కట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. మనకి ఏముంది, ఈ ఫైల్ తీయాలా దాన్ని పెట్టుకోవాలా, ఏమన్నా ఎవరికైనా సబ్మిట్ చేసేదా పడుందా, ఇప్పుడు ఏం లేదు కదా, అంతా ఊరిని ఇచ్చుకున్నాడు పిచ్చుకుండే కదా. కాబట్టి మీరు వెళ్తే మనకి ఎటువంటి అవకాశం లేదు. ఒకవేళ మీకు సీట్ వచ్చింది అనుకుందాం ఎక్కడన్నా, వీడు పైసలు ఇవ్వట్లేదు అనుకో, నన్ను అప్రోచ్ అవ్వండి, వాడికి రీప్లేస్మెంట్ ఇస్తాం, నాకు కూడా ఒక 50,000 రూపాయలు మిగులుతుంది, మీకైతే 15 లక్షలు మిగులుతుంది కదా. మళ్ళీ ఆంధ్ర గవర్నమెంట్ మీకు 35,000 ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా ఇస్తుంది, ఆలోచన చేయండి ఆంధ్ర విద్యార్థులారా. సో ఇది మీకు ఏ అవసరం అయినప్పటికీ 9133111450 వేణుగోపాల్ రెడ్డి, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమీర్పేట్, మైత్రివనం బ్యాక్ సైడ్ మా ఆఫీస్ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఎప్పుడైనా మీ యొక్క సందేహాలు తీర్చడానికి నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను, మీరు ఎప్పుడైనా రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టుకోండి, తక్కువ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ రాకుండా చేసుకోవద్దు. ఎందుకంటే మీకున్నది 15% మాత్రమే, నేను 1-3 సార్లు చెప్తున్నా మీరు గుర్తుపెట్టుకుంటారని. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ ఆన్ మై వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో.